Hello friends, welcome to my channel Pushpa's Vlogs in SA. Ee roju na vlog lo na daily morning routine chupistanu. Actually morning 4:30 ki start avutundandi. After fresh up tarvata morning compulsory nen tea taagtanu and kids kuda isthanu kodiga fresh up avtarani. టీ తాగే లోపల ఈ లోపల మిగతా పిల్లలకి లంచ్ కానీ అన్ని ఇచ్చి ప్రిపేర్ చేయాలి కదండి. మోస్ట్లీ అయితే ఎక్కువ లంచ్ వాళ్ళు ప్రిఫర్ చేయనివ్వరు, ఎంతవరకు లైట్ ఫుడ్ అనమాట. అందుకని ఓన్లీ వన్ రోటీ పెడతాను, ఏదైనా ఫ్రూట్ పెడతాను అండ్ వచ్చేసి ఏదైనా స్నాక్స్ అలా చేస్తానమాట. టుడే వచ్చేసేసి బనానా రైస్ చేశాను, అదైతే కొద్ది హెల్తీగా ఉంటుంది పిల్లలకి అని. అండ్ యాపిల్ ఏదైనా ఒక ఫ్రూట్ కంపల్సరీ పెడతాను అండ్ వచ్చేసి బ్రెడ్ ఉంటే బ్రెడ్ పెడతాను శాండ్విచ్ లాగా, అదర్వైజ్ రోటీస్ పెడతానండి. అది కూడా ఎక్కువ తినరు, ఓన్లీ వన్ రోటీ తింటారు. ఎందుకో ఎక్కువ ఫుడ్ వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఇంట్లో అయితేనే కొద్దిగా తినడానికి వాళ్ళకి టైము ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి మెయిన్ టీవీ ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. సో నవ్వు ఇంకా టీ రెడీ అయిపోయిందండి. ఇంకా డాలిన్ లేపాలి. ఫస్ట్ డాలిన్ లేపేస్తానండి. జైన్ అయితే నేనే రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ ఇవన్నీ ముందు కుకింగ్ అంతా అయిపోయాక చేస్తాను వాడిని రెడీ. సో ఇంకా డాలిన్ లెగిసింది కాబట్టి తన పని తనే చేసేసుకుంటుందండి. హెయిర్ కూడా తనే కోమ్ చేసుకుంటుంది. ఒక్కొక్కసారి నేను వేస్తానమాట. ఈ లోపల కుకింగ్ సెక్షన్ అంతా నేను స్టార్ట్ చేసేసాను. ఒక పక్క టిఫిన్ స్టార్ట్ చేయాలి అండ్ వచ్చేసి ఫ్రైస్ చేయాలండి, బనానా ఫ్రైస్ చేయాలి అండ్ వచ్చేసి ఇంకా ఏం చేయాలి, రోటీస్ చేయాలి. ఎల్లిగా ఇలా 4:30 అలా లెగిస్తే త్వరగా అవుతుంది. ఒక్కొక్కసారి బతికిస్తానండి. మోస్ట్లీ 5 or 5:30 మ్యాక్సిమం లెగాల్సిందే, ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ స్కూలు. వచ్చేసి 7 or 8 కల్లా స్టార్ట్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ముందు ఎర్లీకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ముందు రెడీ అయిపోవాలి. ఇక్కడ స్కూల్స్ వచ్చేసేసి త్వరగా స్టార్ట్ చేసేసి త్వరగా ఎండ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ 3 అయిపోతుంది అనుకుంటా జేకి. డాలీకి వచ్చేసి 3:30 అలాగా క్లోజ్ అయిపోతుంది స్కూలు. బట్ ఇద్దరిని ఒకే ట్రాన్స్పోర్ట్ కాబట్టి సేమ్ టైమింగ్ తీసుకొస్తాడు. సో బనానా ఫ్రైస్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంకా దీని కొద్దిగా మనం ఉప్పు నూనె కారం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మోస్ట్లీ డైలీ రొటీన్ నాకు ఇలాగే స్టార్ట్.
ఇలాగే స్టార్ట్ అయిపోతుంది అనమాట నా డైలీ రొటీన్. ఇంకా వచ్చేసి రోటీస్లోనే ఏమన్నా డాలీకి ఏమన్నా జామ్ యాడ్ చేసి ఇవ్వాలి. డే అయితే అలా తినడం అనమాట. వాడికి వచ్చేసి ఏదో ఒక పికిల్ యాడ్ చేసేస్తాను. అండ్ వచ్చేసి వాళ్ళు ఇదిగు తింటానికి కూడా సగం హాఫ్ వదిలేసి తీసుకొస్తారండి, నాకు ఎందుకో అర్థం కాదు. వాళ్ళకి సరిగ్గా తినరు స్కూల్లో, మరి వాళ్ళ టీచర్స్ కూడా గైడ్ చేయరు అనుకుంటా. సో ఇంకా బనానా ఫ్రైస్కి చిల్లీ యాడ్ చేసేసానండి, సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో మార్నింగ్ వ్యూ చూపిస్తున్నానండి మీకు. ఇంకా టిఫిన్ అవుతుంది, లంచ్ బాక్సెస్ అన్నీ అయిపోయినాయి కట్టేసేయటం. ఇంకా జైన్ లేపాలి. సో ఒకసారి బయటకు వచ్చి మామూలుగా వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇంకా జైన్ నిద్రలేసే టైం అండి, వాడికి ఇంకా టీ ఇస్తున్నాను. వాడి మొహం ఇంకా చూడండి. సో ఇంకా కిడ్స్ రెడీ అయిపోయారండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా కిడ్స్ డ్యూటీ అయిపోయిందండి, రెడీ ఫర్ స్కూల్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తీసుకుంటారు. ఇంకా కిడ్స్ వెళ్ళే టైం అయిందండి, ట్రాన్స్పోర్ట్ వచ్చింది. సో ఇంకా మేము మూవ్ అవుతున్నాం అనమాట. మా కాంప్లెక్స్ వ్యూ చూపిస్తున్నాను మీకు. 4:30 అరౌండ్ 5 మ్యాక్సిమం లెగిస్తే కానీ ఇప్పుడు అవుతుందండి. పిల్లలు ఫ్రెషప్ కానీ, ఇలా బ్రేక్ఫాస్ట్లే కానీ, టిఫినే కానీ, ఇంకా అన్నీ వాళ్ళ లంచ్ ప్యాక్సే కానీ, ఎవ్రీథింగ్. సో ఇంకా కిడ్స్ వెళ్ళాక ఫ్రీ అని అనుకుంటారు, ఎందుకంటే అవదండి. ఎందుకంటే మెయిడ్ ఉన్నా సరే వాళ్ళన్నీ చేయరు కాబట్టి, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కిడ్స్తో వాళ్ళు ఎంత మెసేజ్ చేస్తారు మీకు ఒకసారి చూపిస్తాను. మీరు ఇంకా ఫ్రీ అయిపోవచ్చు కదా అని వాళ్ళు అంటారులేండి, ఎందుకంటే మార్నింగ్ లేసి చేసే ఆ పని మాత్రం ఎవరికి కనపడదు. కిడ్స్కి తెలుస్తుంది, మన హస్బెండ్కి తెలుస్తుంది అనే వాళ్ళు ఎన్నన్న అంటారు, బట్ చేసేది మనం కాబట్టి తెలుస్తుంది. సో గేట్ బయట వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో డైలీ పిల్లల్ని అయితే అక్కడ నేను బయట గేట్ దగ్గర డ్రాప్ చేసేస్తాను. అని ఇంకా ఈయన కూడా వెళ్ళిపోతున్నారనమాట. ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం చాలా పని ఉంటుంది, ఎందుకంటే బెడ్రూమ్స్ నేనే క్లీన్ చేసుకుంటాను. ఎందుకు నేను మెయిడ్ వాళ్ళని అలో చేయను, నాకు నచ్చదు అనమాట మెయిన్. సో ఇంక అందరు వెళ్ళేసరికి 6:30 అయిందండి. ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకో, ఇంకంతా క్లీన్ చేసుకోవాలి. రూమ్స్ నేనే క్లీన్ చేస్తానండి, అండ్ మాప్ కూడా చేస్తాను. ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను కంపల్సరీ, ఎందుకంటే పూజ చేస్తాం కాబట్టి. ప్లస్ వచ్చేసి ఇంకా బాల్కనీ నేనే క్లీన్ చేసుకోవాలి. మెయిడ్స్ మనం ఎంతవరకు చెప్పా అంతవరకు ఇచ్చేస్తారు, అంతకన్నా ఎక్స్ట్రా చేయరండి. నేను ఓన్లీ చెప్పేసింది హాల్ ఒకటి చెప్పాను, అండ్ బౌల్స్ చెప్పాను, కిచెన్ అని చేస్తుంది, అండ్ బాత్రూమ్ క్లీన్ చేస్తుంది. నేను మర్చిపోయాను అనమాట వెనక బాల్కనీ కూడా క్లీన్ చేయని. ఇక అది అసలు ఏ రోజు చేయదన్నమాట. ఇంక ఇవన్నీ నేనే చేసుకోవాలి. అండ్ వాషింగ్ నేను క్లోత్స్ కూడా నేనే వేసుకోవాలండి, వాషింగ్ మిషన్ ఉందిలేండి. సో అందులో వేసేస్తానన్నమాట. సో బాల్కనీ అంతా క్లీన్ చేసేస్తానండి, చేసి కొద్ది తులసి దగ్గర కొద్దిగా ముగ్గు పెట్టేస్తాను. క్లీనింగ్ అయ్యాక కాసేపు యోగా చేస్తాను. బట్ ఈ వీడియోని మీకు ఎక్కువ షేర్ చేయట్లేదండి, జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను. మామూలుగా యోగా చేస్తానమాట, మామయ్య దగ్గర నేర్చుకున్నాను. సో ఇంకా మెయిడ్ వచ్చిందండి, మెయిడ్ వచ్చేసి బౌల్స్ అని క్లీన్ చేస్తుంది. తను ఉన్నప్పుడే చాలా వరకు సర్దేస్తాను, ఎందుకంటే మొత్తం ఆ లిక్విడ్ అంతా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం చూసుకోవాలి లేకపోతే. సో ఫైనల్గా ఇంకా క్లీన్ అయిపోయిందండి, ఇల్లంతా ఫుల్ క్లీన్ అయిపోయింది, బాల్కనీయే కానీ అన్నీ కానీ. సో ఇంకా వాషింగ్ వేయాలండి, క్లోత్స్ వేయాలన్నమాట. ఇంకా డ్యూటీ నాది, వేసేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఇంకా ఫ్రెషప్ అండ్ పూజ ఉంటుంది. సో ఇంకా పూజ అయిపోయిందండి, ఆఫ్టర్ దట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. బయటకు వెళ్ళాలి, మాల్కి వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్తో వెళ్తున్నానండి మాల్కి, కొన్ని పర్చేస్ చేయాలి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మాల్ ఆఫ్ ఆఫ్రికాకి అండి, అంటే ఊబర్లో వచ్చే డ్రాప్ ఆఫ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ దిగిపోతాము, దిగి ఇంక లోపలికి వెళ్ళటమే.
యాక్చువల్గా అయితే షూ ర్యాక్ కొనాలండి. ఇంతగా ప్రీవియస్ ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే అవసరం లేదు, ఎందుకంటే బయట మనకు వచ్చేసి ఒక ర్యాక్ ఉండేది, సో అందులో ఫిక్స్ చేసేదాన్ని షూస్ కానీ అన్నీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి కబోర్డ్స్ ఎక్కువ లేవన్నమాట ఈ ఇంట్లో, సో అది ముందు అది తీసుకోవడానికి వచ్చాను. అగే అండ్ ఇంకా వచ్చేసి మా మేడ్ వచ్చేసి మాప్ స్టిక్ ఎరగొట్టింది అండ్ డస్ట్బిన్ ఎరగొట్టింది, ఇలా ఇవన్నీ ఎరగొట్టి పెట్టింది అనమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చాను. సో బట్ ఈసారి తనకి చెప్పాలన్నమాట, ఈసారి బ్రేక్ చేస్తే తన శాలరీలో డిడక్ట్ చేస్తానని కంపల్సరీ చెప్పాలండి. అన్నీ బ్రేక్ చేసేస్తారనమాట వీళ్ళు. వచ్చిన షాపింగ్ కన్నా ఈ మిగతా విండో షాపింగ్ ఎక్కువ చేస్తాము. సో అక్కడ నేను తీసిన జస్ట్ ఒక వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు గేమ్ స్టోర్కి వెళ్తున్నామండి. అక్కడ షూ ర్యాక్ తీసుకోవాలి అండ్ మాప్ స్టిక్ అని తీసుకోవాలి. మాలాఫ్ ఆఫ్రికాలో ఉంటుందని వచ్చాను యాక్చువల్గా అయితే, బట్ అది షూ ర్యాక్ వచ్చేసి ఇక్కడ లేదనమాట. ఇక్కడ టూ టైరే ఉంది, నాకు కావాల్సింది ఫోర్ టైర్ అనమాట. సో ఇందులో గేమ్లో చూశాను బట్ ఇందులో లేదనమాట. అగైన్ మళ్ళీ బోల్డర్స్కి వెళ్ళాను, ఇంకా తప్పలేదు. ఎందుకంటే ఇల్లంతా ఎక్కువ నాకు షూస్ ఇవే కనపడితే చాలా మెస్సీ కనిపించింది. పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఎక్కువ లేవన్నమాట హాల్లో, సో కంపల్సరీ కొనాలి కాబట్టి ఇంకా ఈరోజు ఇంకొక మాల్కి కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా బోల్డర్ షాపింగ్ కూడా వెళ్ళేసాను. ఆల్మోస్ట్ 11 కల్లా స్టార్ట్ అయ్యానండి. 11కి స్టార్ట్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి 3 అయిందనమాట. తెలిసిందే కదా లేడీస్ మనం కొద్దిగా షాపింగ్ కానీ విండో షాపింగ్ ఎక్కువ చేస్తామన్నమాట. నేనైతే ఎక్కువ విండో షాపింగ్ ఎక్కువ ఇలా చూడడానికి కానీ ఇలాగ మొత్తం ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక జ్యువెలరీ చూపిస్తున్నాను మీకు. మామూలుగా ఇక్కడ 9 క్యారెట్ అండ్ 18 క్యారెట్ అలా ఉంటుంది, కానీ మళ్ళాకి 22-24 క్యారెట్స్ ఉండవు అనుకుంటా, మేబీ నాకు తెలియదు. ఎక్కువైతే ఇవే దొరుకుతాయి మనకి 9 క్యారెట్ 18 క్యారెట్స్ అని. ఇది వచ్చేసి గేమ్ స్టోర్లో తీసిన వీడియో అండి, ఒక చిన్న బిట్ తీశాను, అది మీతో షేర్ చేస్తున్నాను. ఆఫ్రికాలో గేమ్లో అక్కడ స్టోర్లో అయితే లేదండి షూ ర్యాక్. అండ్ అగైన్ బోల్డర్ షాపింగ్ సెంటర్కి వచ్చాను, ఇది కూడా మాకు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మాలాఫ్ ఆఫ్రికా కూడా అంతేనండి. సో మేము మోస్ట్లీ అయితే మాలాఫ్ ఆఫ్రికా కానీ ఈ బోల్డర్ షాపింగ్ సెంటర్స్ కానీ వస్తామన్నమాట, ఎక్కువ మనకి దగ్గరగా ఉంటుంది. ఓన్లీ మేము మా ఫ్రెండ్స్తో అలా వచ్చేస్తాము. సో ఫైనల్లీ ఇంకా షూ ర్యాక్ దొరికిందండి. ఇంకా తీసుకోవాల్సిన మాప్ స్టిక్ కూడా తీసుకోవాలి అండ్ డస్ట్బిన్ తీసుకోవాలి. చెన్నై చూశాను, చెన్నై అయితేనేమైనా లిడ్స్ వచ్చేసేసి అంత క్లోజ్ అయ్యి ఉన్నట్టున్నాయి.
బట్ ఈ మెయిడ్స్ అయితే తిరగొడతారని అది ప్రిఫర్ చేయలేదు. వేరే చూస్తేనే అవి చాలా పెద్దగా అనిపించింది. బట్ తప్పల లాస్ట్లో ఇంకా అదే తీసుకున్నానని, బట్ ఈ స్టోర్లో తీసుకోలేదు, ఇంకో స్టోర్లో తీసుకున్నాను. అండ్ మాప్ స్టిక్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా మాల్లోనే ఉండే కొన్ని స్టాల్స్ చూపిస్తున్నానండి. బయటే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ వచ్చేసేసి వీళ్ళవి ఉంటాయి, వాళ్ళ జ్యువెల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, లోకల్స్ వాళ్ళవి. అవి మీతో చూపిస్తున్నాను. మా డాలీ వచ్చి ఉంటే చాలా ఎంజాయ్ చేసేది తను. ఇట్లా నేను ఎప్పుడు ఆపను అనమాట తను ఉన్నప్పుడు, ఎందుకంటే లిప్స్టిక్స్ అంటుంది, అవి అంటుంది. అవి అయితే అంత బ్రాండెడ్ కాబట్టి ఇంకా కాదు కాబట్టి అవి ప్రిఫర్ చేయను. బట్ తనకు కావాలని గోల్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి చోట ఆపననమాట. బట్ మీకోసం ఒకసారి ఊరికే చూపిస్తున్నాను. ఇవన్నీ వాళ్ళు వేసుకునే జ్యువెల్స్ టైప్ అనమాట. సో అందుకని ఊరికే అలా షేర్ చేస్తున్నానండి మీతో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా షాపింగ్ అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాను. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంక నేను తీసుకొచ్చినాన్ని ఒక్కొక్కసారి చూసుకున్నానండి. ఎందుకంటే మిర్రర్ తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ప్రీవియస్ ఇంట్లో అయితే మిర్రర్ ఉంది, బట్ ఇక్కడ కబోర్డ్కి ఫిక్స్ చేసి లేదనమాట. సో అది కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ వచ్చేసి షూ ర్యాక్ కూడా ఫిక్స్ చేసుకున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను ఫిక్స్ చేశాక. బట్ చాలా డెలికేట్గా ఉందండి ఆ షూ ర్యాక్ అయితే. అండ్ డస్ట్బిన్ కూడా తీసుకున్నాను, తప్పలా పెద్దదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బార్గెన్ చేయడం కుదరదండి, కంపల్సరీ ఫిక్స్డ్ రేట్లు పెట్టేస్తాడు. సో మనం కంపల్సరీ తీసుకోవాల్సింది. అండ్ బోల్డర్ షాపింగ్ సెంటర్ అయితే కొంత రీజనబుల్గా ఉంటుంది, సో ఎక్కువ అయితే అక్కడ ప్రిఫర్ చేస్తాను. ఇట్లాగా హౌస్ వేర్కి ఏమైనా సంబంధించినవి కానీ ఇట్లాంటివి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు మాల్ కానీ ఏదన్నా. సో ఇంకా ఎక్కువైతే అటే వెళ్తాము మేము మా ఫ్రెండ్స్ అయితే. సో ఫైనల్లీ ఇంకా షూ ర్యాక్ కూడా ఫిక్స్ చేసేసాను. సో షూ ర్యాక్ కూడా ఫిక్స్ చేసేదండి. ఇంకా జే వచ్చాడు, వాడికి చికెన్ పై కావాలంటే తీసుకొచ్చా. సో ఫ్రెండ్స్, ఇది నేను తీసిన వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి.